జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు, అనుభవజ్ఞులు ఉత్తమ కుమార్ రెడ్డి గారు, నా సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ గారు, మా అందరికీ కురువృద్ధులు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, ఇంజనీరింగ్ ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. నేను టెక్నికల్ అయితే కాదు, నేనేమి ఇంజనీరింగ్ చదువుకొని ఇప్పుడు నేను ప్రశ్నించే డిపార్ట్మెంట్ని నేను అడగటంలా, ఒక లేమ్యాన్గా. ఎప్పుడైతే ఈ బ్యారేజీ కుంగిపోయిందో, ఇంకొక బ్యారేజీ వర్టికల్గా నెర్రలు ఇచ్చిందని ప్రజలకు తెలిసిన తర్వాత ప్రజలలో రచ్చబండ లాంటి ప్రాంతాల్లో చర్చ జరుగుతున్నది, మిమ్మల్ని నేను అడుగుతున్నాను కొన్ని పాయింట్లు. మొదటిది, రాష్ట్రం విభజన జరగకముందు ఆనాడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్ల లెవెల్లో పర్మిషన్ కావాలని పక్క రాష్ట్రంతో చాలా సంవత్సరాల నుంచి ఆ క్లియరెన్సు పెండింగ్ ఉన్నది. 158 అని, చివరికి 156 అని, చివరికి 152 మీద అలానే స్ట్రిక్ ఆన్ అయింది. అప్పుడే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో డ్యాము లెవెల్ ఫిక్స్ కాకపోయినా ప్రాణయిత చేవెళ్ల ద్వారా మిగతా పనులన్నీ చేపట్టి డ్యాము లెవెల్ ఫిక్స్ చేసే దాంట్లో అంతర్రాష్ట్ర పక్క రాష్ట్రంతో ఆ ఒడంబడికతో చర్చల్లో ఉన్నారు. ఇందాక మా ఇరిగేషన్ మంత్రి వారిలు అన్నట్లు, ఆనాడు దాని కాస్టు సుమారు 38,000 కోట్లు, ఆయకట్టు వచ్చేసి సుమారుగా 12,80,000, సుమారు 13 లక్షల ఎకరాలు ఆయకట్టు. ఇందాక ఈఎన్సీ గారు అంటున్నారు, పాత ఆయకట్టుని స్టెబిలైజేషన్ చేసేది దీంట్లో ఇన్కార్పొరేట్ చేయలేదు అని. డెఫినెట్గా దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను చాలా తెలివిగా యాక్ట్ చేశాను. 152 మీటర్లకి గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడిన గవర్నమెంట్ను కాదని, ఒక మంచి ఆలోచనతో నేను 148 మీటర్లకే అనేక ఇంటర్నల్ ఒప్పందాలు మీన్స్ ఆ రాష్ట్రానికి కూడా కొంత బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ 148 మీటర్ల ఒప్పందాన్ని తీసుకొచ్చారు. 148 మీటర్ల ఒప్పందం మనం తీసుకొచ్చేది కాదు, ప్రతి మీ ప్రజెంటేషన్లో ఆనాడు ఆ మహారాష్ట్ర గవర్నమెంటు 148 మీటర్లకని వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏ వర్డ్ అన్నారో చివరి వరకు ఆ 148 వరకే ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు అడిషనల్ డిమాండ్స్ ఏం పెట్టలే. ఒకవేళ మీరు పవర్ ప్రాజెక్ట్ పెడితే దాంట్లో మాకు షేర్ రావాలి, మా ఆయకట్టు ఇంతకి వాటర్ మేము వాడుకుంటాం, ఎక్స్ వై జెడ్ అనే టర్మ్స్ ఏమీ దాంట్లో పెట్టలేదు. ఏదైతే 148 మీటర్లనే తెచ్చేది ఆతృతతో, అడావుడిగా ఏదో నా మార్కు కనపడాలనే తాపత్రయం కనపడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని అక్కడ వదిలేసిన మాట వాస్తవమా కాదా, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, డ్యామ్ కట్టారు సార్, మీ టెండర్స్ ఎలా జరిగి, టెండర్లో క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇతరత్ర ఏంటి, ఎలా కట్టారు, మీ క్వాలిటీ ఏంటి అనేది కాదు. మీరు ఏదైతే డ్యామ్ కట్టేటప్పుడు ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో, లేకుంటే ఆ టెక్నికల్గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారో, యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వారు, మీరు డయాఫ్రమ్ వాలు ఆర్సీసీ కాంక్రీట్తో వేయాలన్నది మీకున్న నామ్స్. దాన్ని మీరు డీవియేట్ అయ్యి నిజంగా మీరు ఆర్సీసీతో కట్ ఆఫ్ వాల్ వేసి ఉండి ఉంటే,
కట్ ఆఫ్ వాల్ వేసి దాని మీద మీరు ర్యాప్ట్ వేసి ర్యాప్ట్ మీద డ్యామ్ మీరు పర్ఫెక్ట్ గా కట్టి ఉండి ఉంటే, మీకు వాటర్ ఇన్లెట్ అయి ఉండుండకపోతే ఈనాడు ఈ మేడిగడ్డ కానీ, దీనిపైన ఉన్న డ్యామ్ కానీ, ఆ పైన ఉన్న డ్యామ్ కానీ ఈ ప్రమాదం జరిగి ఉండేదా? మీకు ఈ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కాంట్రాక్టర్కి డయాఫ్రమ్ వాల్ ఆబ్లిక్ ఇంకొక టర్మినాలజీ ఏదో పెట్టారు, సెకండ్ పాయింట్ అని పెట్టారు, సెకండ్ ఫైల్. సో ఈ సెకండ్ ఫైల్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ ఫైల్ ఫెయిల్ అవటం వల్లే కదా ఈనాడు ఆ వాటర్ ఇల్లెట్ అవటం వల్లే డ్యామ్ కింద ఉన్న శాండ్ డే బై డే డిప్లీట్ అయి ఆ క్యావిటీ ఏదైతే ఏర్పడిందో క్యావిటీలోకి ఆ డ్యామ్ షింక్ అయింది, లేకుంటే ఇంకొక డ్యామ్ క్రాకులు ఇచ్చింది, ఇంకొక డ్యామ్ ఇబ్బందుల్లో ఉంది. నిజంగా మీరు డయాఫ్రామ్ వాళ్ళు కట్టి ఉండి ఉంటే మీ రీజన్స్ లో ఏం రాసుకున్నారు? టైం తీసుకుంటుంది, యుద్ధ ప్రాతిపదిక మీద కట్టాలి, యుద్ధ ప్రాతిపదిక మీద కట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఓకే, కాన్సెప్ట్ ఇస్ గుడ్. ఏదైతే మీరు ఈనాడు 100,000 కోట్ల పైగా ఖర్చు పెట్టారో, ఇంజనీర్లైన మీరు, అధికారులైన మీరు, డ్రాయింగ్లు ఇచ్చిన వాళ్ళైనా కానీ, ఎక్కడైనా గోదావరి మీద కానీ మహానదుల మీద ఇటువంటి డ్యాములు కట్టేటప్పుడు ఇటువంటి కాన్సెప్ట్తో మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ని ఏ రకంగా కట్టాలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, మీరు ఎందుకు తీసుకోలేదు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరు డ్యామ్ కట్టిన మరుసటి సంవత్సరమే ఇందాక ఈఎన్సీ గారు చెప్పినట్లు మేము ఎక్స్పెక్ట్ చేసిన 28 లక్షల క్యూసెక్లు డ్యామ్ కట్టిన రెండవ సంవత్సరమే సర్ప్లస్ అయింది అంటున్నారు. ఎస్, మీరు ఏదైతే ఎస్టిమేట్ చేశారో 28 లక్షలకో 30 లక్షలకో ఎస్టిమేట్ చేశారు, ఈ 28 లక్షలు 30 లక్షలు మీరు ఎస్టిమేట్ చేసిన క్యూసెక్లు డిశ్చార్జ్ అయినప్పుడు మీ డ్యాములు డౌన్ స్ట్రీమ్లో ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో, ప్రొటెక్షన్ వర్క్స్ ఒక్క ఫ్లడ్కే వాష్అవుట్ అయ్యాయి. అసలు ఏమి మీరు డిజైన్ చేసినట్టు, ఆ ఫ్లడ్కి డౌన్ స్ట్రీమ్లో మీరు ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో, ఇవాళంతా శాండ్ మేత వేసిందో, ఏదైతే మీరు హెవీ బ్లాక్స్తో మేము ప్రొటెక్షన్ వర్క్లు చేశామంటున్నారో, అవన్నీ వాష్అవుట్ అయ్యి మీరేదైతే డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ కూడా ఎక్స్పోజ్ అయిన మాట నిజమా కాదా? దానికి ఈ రోజు వరకు మీరు రెమెడీ, ఈ రోజు వరకు రెమెడీ ఏం చేశారు? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఏదైతే ఈరోజు కుంగిపోయింది, 2022 ఏప్రిల్ 28 నాడు మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అతనే ఉన్నాడా మారాడా నాకు తెలియదు, 2022 ఏప్రిల్ 28 నాడు మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైతే ఇక్కడ ఈనాడు కూలిపోయిందో, ఏదైతే షింక్ అయిందో, ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ హెవీ సీపేజ్ వస్తుంది, ఈ సీపేజ్ని ఇమీడియట్లీగా మీరు రెక్టిఫై చేసిపోతే డేంజర్ ఉందని మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీ పై అధికారులకు, ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలకు లెటర్లు రాశారు. దాని మీద ఆ రోజే మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే ఆనాడు ప్రభుత్వం, ఆనాడున్న ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే ఈనాడు ఈ డ్యామ్కి మీరు చేసిన తప్పులు కొంతైనా శ్రద్ధ తీసుకొని ఉంటే మళ్ళీ వాటర్ లైన్ టైంలో రెక్టిఫై చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? దాని మీద ఉన్నతాధికారులు ఏం చర్య తీసుకున్నారు? దాన్ని బాధ్యులను ఎవరిని చేశారు? ఆ బాధ్యులు చేసిన వారి మీద ఎవరి మీద యాక్షన్ చేసుకుంది ఆనాడు ప్రభుత్వం? ప్రభుత్వం డ్యాములు కట్టే దాంట్లో చూపించిన ఉత్సాహం, టెండర్లో పిలిచిన చూపించిన ఉత్సాహం, డ్యాములు కాపాడే దాంట్లో ఎందుకు ఉత్సాహం చూపలేదు? అంటే ఇక్కడ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదనే కదా వీటిని వదిలేసింది. డ్యాములు కడితే చాలు, డ్యాములు కడితే వాటి మానాన్ని అయిపోతాయి, వాటిని మనం కాపాడినా కాపాడిపోయినా మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి డ్యాములు ఏమైపోయినా పర్వాలేదనే కదా వదిలేసింది.
ఇటు అధికారులు కానీ అటు ఆనాడున్న ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఈ వేదిక ద్వారా వారిని నేను ప్రశ్నిస్తున్నా, దీనికి ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక డ్యాము మీ కస్ట్ లెవెల్ ఎంత, గేట్ల లెవెల్లో ఉన్న మీ కస్ట్ లెవెల్ ఎంత, ఏదైతే మేడిగడ్డ డ్యాము నుంచి అప్స్ట్రీము డ్యాము వరకు ఉన్న బెడ్లోది ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ చేసినట్టు మీ ఎంబుకుల్లో రికార్డు చేశారు, దాంట్లో ఎన్ని వందల కోట్లు డ్రా చేశారు, అసలు ఆ బెడ్లో ఉన్న సిల్ట్ రిమూవ్ చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకంటే డెడ్ స్టోరేజ్ అది, మీరు అప్పుడు తీశారు, మళ్ళీ వాటర్ ఫ్లో వచ్చింది, ఇవాళ శాండ్ బెడ్లోకి వచ్చింది. వేస్ట్ మెటీరియల్ కింద ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లు మీరు రిమూవ్ చేశారు, ఆ ఎన్ని కోట్ల క్యూబిక్ మీటర్లకి ఎన్ని వందల క్యూబిక్ మీటర్లు ఆనాడు ఎవరికి దాన్ని డ్రా చేసి ఇచ్చారు, టెక్నికల్ గా దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు, వీటి మీద తప్పకుండా ఈ డ్యాముకు సంబంధించింది. ఇక పై డ్యాము కూడా సిమిలర్, ఈ క్వశ్చన్స్ అన్ని కుంగిపోయిన డ్యాము కాని, క్రాకులు వచ్చిన డ్యాము కాని, ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలిగేది కానీ, నేనైతే ఒకటి నా డౌట్ క్లారిటీగా మీకు చెప్పేది, ఈ పిల్లర్స్ ఒక పిల్లర్తోనో రెండు పిల్లర్తోనో మూడు పిల్లర్లతోనో ఆగుతుందని నేను అనుకోవటం లేదు మంత్రి గారు. ఇది అప్స్ట్రీమ్ కట్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా చెయ్యని కారణంగా ఈనాడు ఈ డ్యామేజ్కి వచ్చిన పరిస్థితి, రెండవది క్వాలిటీ ప్రాపర్గా చేయకపోవటం వల్ల వచ్చిన రెండవ పొరపాటు, మూడోది ఏదైతే ర్యాఫ్ట్ వేశారో ఆ ర్యాఫ్ట్ కింద ఉన్న శాండ్ని కాంపాక్ట్ చేశామని చూపించిన మీరు దాన్ని ప్రాపర్గా కాంపాక్ట్ జరిగి ఉండి ఉంటే ఈనాడు ఈ డ్యాములకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ ఒక్క డ్యాము ఒక్క పిల్లరు అనేది ఇప్పుడున్న మన ప్రభుత్వం కాదు, ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఆస్తి. ఇది ఒక ఈ ప్రభుత్వంతో ఆ ప్రభుత్వంతో కాదు, అది కూడా డబ్బులు సర్ప్లస్ ఉండి మనం కట్టలేదు, ప్రతి రూపాయిని అప్పు చేసి 10 నుంచి 12% వడ్డీకి తెచ్చి కట్టిన ప్రాజెక్టులు ఇవి. వీటిని అప్పటి ఉన్న ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏంటో ఇందాక నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది, అధికారులు ఎందుకు శ్రద్ధ తీసుకోలేదో అర్థమైంది. మా కోమటిరెడ్డి గారు ప్రశ్నించినట్లు అధికారుల్ని ప్రభుత్వంలో ఉన్న మేము ప్రశ్నిస్తుంటాం, ఇలా చేయమంటాం, మేము చేయమని అన్నప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీస్ మీరు ఎందుకు ఆనాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? నిజంగా మేము ప్రెజర్ పెట్టి ఉంటే మీరు ఆనాడే ఇందాక మా కోమటిరెడ్డి గారు అన్నట్లు మేము చేయలేం సార్ అని మీరు ఎందుకు డ్రాప్ అవ్వలేదన్నది కూడా నా ప్రశ్న. ఇది ఒక్క డ్యామే కాదు, పైనున్న అన్ని డ్యాములకు కూడా వర్తించుద్ది. రెండవది ఈ పంపులు, ఏదైతే పంపులు మునిగాయి, పంపులు మునగటానికి కారణం నిన్ననో మొన్ననో చూశాను ఆ పెంటారెడ్డి గారి స్టేట్మెంట్ కూడా. నేను ఆ రోజే చెప్పాను 152 126 మీటర్ సైట్ లో పెట్టాలని నేను ఆ రోజే చెప్పాను. ఇది మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్స్ కాల్పేర్ చేసే రోజు 126 లెవెల్ పెట్టారు. మీకు ఇంజనీర్లు చాలా సీనియర్ మోస్ట్లు మీరు, ఇది 28 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, 30 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, వచ్చినప్పుడు లెవెల్ ఎంత వస్తుందో మీకు తెలియంది కాదు. మీరు ఆ 126 లెవెలే కట్టి ఉండి ఉంటే ఆనాడు అన్ని పంపులు మునిగాయా అని జరిగిన నష్టమేంటి? మీరు నిజంగా 124లోనో 122లోనే కట్టారు, మీరు ఆ పంపులకి ముందు స్టాప్ లాక్ గేట్స్ ఉన్నాయి, మీవి ఫ్లడ్ ఎక్కువగా వచ్చి ఆ ఫ్లడ్ ఆ పంపుల మీద పడి ఆ పంపులు మునిగిపోయి డ్యామేజ్ జరిగిందని మీరు అన్నారు. మీకు ఇటువంటి ప్రమాదము విపత్తు వస్తుందనే మీరు ఫ్రంట్ లో స్టాప్ లాక్ గేట్స్ పెట్టారు. మీ స్టాప్ లాక్ గేట్స్ ఆ రోజు పనిచేశాయా
చెయ్యకపోతే దానికి ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ఆ స్టాప్ లాక్ గేట్స్ పని చేయని కారణంగానే తెలిసో తెలియకో మీరు లో లెవెల్లో కట్టిన పంపులు మునిగాయి, దాని ఫ్రంట్ ఉండే వాళ్ళు కూడా టోటల్ గా కొలాప్స్ అయింది. సుమారు వందలాది కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది. ఆ టెక్నికల్ గా ఎవరు దానికి డిజైన్స్ అప్రూవల్ ఇచ్చారు, ఆ డిజైన్స్ అప్రూవల్ ఇచ్చిన అధికారుల మీద కనీసం ఏమన్నా రివ్యూ చేసి దాన్ని మీరు డిబేట్ పెట్టారా? మళ్ళీ నాకు తెలిసి ఆ పంపులకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్లీ డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక ఫైల్ సర్క్యులేట్ అవుతుంది, ఫైనాన్స్ లో ఉందని నాకు తెలిసింది. ఇది నిజమా అబద్దమా? ఇస్తే ఏ యాక్ట్ ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ పాయింట్, ఏదైతే మీరు ఆ ఈ డ్యాము కానీ డ్యాము విషయానికి వస్తే మీరు ఫైనల్ బిల్లు డ్యాముకి ఇచ్చారా? ఇందాక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటీసు ఇచ్చేటప్పుడు ఇచ్చాడని చెప్పాను 2022లో. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటీసు ఇచ్చేటప్పటికీ వాళ్ళ లయబిలిటీ పీరియడ్, ఆ డ్యాము కట్టిన వాళ్ళ లయబిలిటీ పీరియడ్ 2 ఇయర్సా 3 ఇయర్సా మీరు మెన్షన్ చేశారు. అది వితిన్ ది పీరియడ్ లో ఉందా లేదా? ఉండి ఉంటే ఏజెన్సీతోనే మీరు మంత్రి గారు కానీ మీరు కానీ ఇప్పుడు ఈ డ్యాముకు జరిగిన నష్టాన్ని ఏజెన్సీతో కట్టించాల్సిన అవసరం ఉంది కదా. దీంట్లో ఏదైతే మీరు ఏజెన్సీతో చేసే దాంట్లో ఈ డ్యామేజెస్ ఏదైతే మీరు ఆనాడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐడెంటిఫై చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఆ ఏజెన్సీకి ముందెప్పుడు కంప్లీషన్ అని ఇచ్చారు? కంప్లీషన్ అని ఇచ్చిన దానికి దీనికి మీరు కంపారిజన్ ఎలా చేస్తున్నారు? ఈ రోజు కూడా నాకు తెలిసి మీరు ఫైనల్ బిల్ ఇచ్చినట్టు లేదు. మీ మెజర్మెంట్స్ కంప్లీట్, మీ ఎంబుక్ మెజర్మెంట్స్ కంప్లీట్ అవ్వలేదు. అవనప్పుడు పంప్ హౌజ్ కానీ వీళ్ళకి కానీ ఎలా ప్రభుత్వం నుంచి మళ్లీ డబ్బులు వాళ్ళు అడగటం కానీ మీరు ప్రపోజల్ చేయటం కానీ ఎంతవరకు సహాయం చేశామో నేను అడుగుతున్నాను. నెక్స్ట్ పాయింట్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల సొమ్ముని గత ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో అది కూడా అప్పు తెచ్చి ఖర్చు పెట్టిందో, ఈ అప్పు తెచ్చి ఖర్చు పెట్టిన డబ్బు ప్రతి రూపాయి ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రతి నెల వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం రేపు కట్టాల్సింది. దీన్ని ఒక్కసారి గమనించాలి. ఇక థర్డ్ టీఎంసీ సబ్జెక్టు, మీరు 2 టీఎంసీలకే గడిచిన 5 సంవత్సరాలలో మీరు అది టీఎంసీలో లిఫ్ట్ చేసింది పెట్టండి అది స్క్రీన్ మీద. వాటర్ మీరు ఒక్కొక్క పంపులో లిఫ్ట్ చేసినట్లు చూపించారు చూడండి. మీరు ఫస్ట్ పంపు దగ్గర మీరు 50 టీఎంసీలు గడిచిన 5 సంవత్సరాల్లో మీరు లిఫ్ట్ చేసినట్లు చూపించారు. రెండవ పంపు దగ్గర 46.2 టీఎంసీలు, మూడో పంపు దగ్గర 41.35 టీఎంసీలు లిఫ్ట్ చేసినట్లు చూపించారు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిఫరెన్స్ 9 టీఎంసీలు ఉంది. నాకు తెలిసి ఈ మధ్యలో ఆయకట్టు ఉందా? ఈ గోదావరి ఫ్లడ్ బ్యాంక్కి అటు సైడు మన సైడు ఆయకట్టు 9 టీఎంసీలు డ్రా చేసే అంత ఆయకట్టుందా? లేకపోతే ఆ 9 టీఎంసీలు మొదటి పంపు ద్వారా రెండవ పంపు ద్వారా పవర్ ఏమని కొట్టికి రావట్లే?
ఈ రెండు పంపుల ద్వారా లిఫ్ట్ చేసిన వాటర్ మళ్లీ తిరిగి గోదావరికే వదిలారా? ఫస్ట్ 50 TMC అంటే గడిచిన 5 సంవత్సరాలలో మీరు ఖర్చు పెట్టిన 100,000 కోట్లు పెట్టి మీరు లిఫ్ట్ చేసిన వాటర్ ఎంత అంటే గోదావరి నుంచి లిఫ్ట్ చేసింది కేవలం 50 TMC. ఈ 50 TMC బయటకు పంపింది ఎంత అంటే గోదావరి దాటి కేవలం 41 TMC. దీని పరిస్థితే ఇలా ఉంది. మీరు అసలు 3వ TMC ప్రపోజల్ ఎందుకు వచ్చింది? 3వ TMC ప్రపోజలు ఆనాటి గవర్నమెంట్ ఏదైనా మీకు రెఫరెన్స్ ఇచ్చి 3వ TMC కూడా మేము చేయాలనుకుంటున్నామంటే ప్రపోజల్ మీరు తయారు చేశారా? లేకుండా మీరే ఆ ప్రపోజల్ తయారు చేసి గవర్నమెంట్కు పంపారా? మీరు 3వ TMC పంపినప్పుడు సుమారు ఎడ్వర్క్స్ లో ఉండే 4,000 కోట్లు మీరు ఫస్ట్ లిఫ్ట్ ఆపరేట్ చేసింది దానికి మీరు 3వ TMC పర్మిషన్ ఇచ్చిన దానికి సుమారు గ్యాప్ 6 నుంచి 7 నెలలు ఉంది. మీరు అసలు వాల్యూకుంటే ఎక్కువ వాల్యూ ఉన్న 4,000 కోట్లు టెండర్లకు పోకుండా ఎంత మీరు ఆ వర్క్కు సంబంధించింది ఇది కానే కాదు, మీ అగ్రిమెంట్ కండిషను 2 TMC అగ్రిమెంట్ కండిషన్ కి సంబంధించిన వర్క్ అయితే మీరు నామినేషన్ మీద ఇవ్వచ్చు. అది కాదని 3వ TMC సంబంధించిన ఎడ్వర్స్ కి సంబంధించిన 4,000 కోట్లు సేమ్ కంపెనీకి ఏ బేస్ తో మీరు 4,000 కోట్లకు ఇచ్చారు? అది టెండర్ ఎందుకు కాల్ ఫర్ చేయలేదు? ఇక దాని డౌన్ స్ట్రీమ్ లోకి పోతే అక్కడ మీకు డిశ్చార్జ్ 3వ TMC సంబంధించింది. మీరు ఫస్ట్ టర్నల్ కింద టెండర్ మీరు శాంక్షన్ చేసుకున్నారు, టర్నల్ చేయడానికని మీరు శాంక్షన్ చేశారు. ఆ తదుపరి మీకున్న ఒత్తిళ్లతో టర్నల్ అయితే మాకు ప్రభుత్వానికి వారికి కావాల్సింది రాదు అని పైప్ లైన్ కింద కన్వర్ట్ చేయించారు. ఈ పైప్ లైన్ కి కన్వర్ట్ చేసిన దానికి ఫస్ట్ మీ ఎస్టిమేట్ లో ఉన్న టర్నల్ దానికి యూజ్ వేరియేషన్ ఉందని మీకు కూడా తెలుసు. ఏదో టైం సేవ్ చేయడానికని మీ ఫైల్లో రాసుకుంటున్నారు. ఏమి కొంపలంటుకుపోయింది? గడిచిన 5 సంవత్సరాలలో 2 TMC మీరు డ్రా చేసింది 50 TMC. ఇప్పుడు 3వ TMC అర్ధరాత్రి అడావుడిగా నామినేషన్ తెచ్చి టర్నల్ అయితే లేట్ అవుతుంది, పైపులు అయితే తొందరగా అవుతుందని 100 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుందని తెలిసి కూడా టర్నల్ తీసేసి పైప్ లైన్ పెట్టడానికి కారకులు ఎవరు? వీటన్నిటినీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. మా మంత్రి గారు తొందర కంప్లైంట్ చేద్దామంటున్నారు. ఇదంతా కూడా నేను టెక్నికల్ సౌండ్ ఉన్న పర్సన్ కాదు, రచ్చబండల దగ్గర ప్రజలు చర్చించుకుంటున్న విషయం. అధికారులు, ఆనాడున్న అధికారులు ఇందాక నేను చెప్పిన వాటన్నిటినీ ఆన్సర్ ఇప్పుడు చేస్తారా? మా మంత్రి గారు చెప్తారు. తప్పకుండా వీటికి బాధ్యులైన వాళ్ళని మంత్రి గారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఏ రకమైన అవినీతి జరిగిందో ఒక్కసారి గ్రహించాలని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి మేడిగడ్డ బ్యారేజ్ మీద మీరు మాట్లాడండి. బ్యారేజ్ పోవడానికి అంటే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు, శ్రీధరబాబు గారు మీరు మాట్లాడిన తర్వాత మనం బ్యారేజ్ మీదకి పోయొచ్చి ఇంటరాక్షన్ ఉంటే కంటిన్యూ చేద్దాం.